వరాహి న్యూస్ లో మీ వ్యాపార ప్రకటనలకై డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు 9502345103 నంబర్ ను సంప్రదించండి. మొన్న రాత్రి బోదిలవేడు గ్రామంలో వాళ్ళ పశువులు వచ్చి వీళ్ళ కష్టం మీద పడితే మీ పశువుల్ని కట్టేసుకోండి అని చెప్పిన కారణంతో గతంలో వీళ్ళ పశువు పొరపాటున పోతే వీళ్ళు నానా దుర్భాషలాడి కర్రలు తీసుకొని వీధికి వస్తే తర్వాత మా పొరపాటు అని చెప్పేసి వీళ్ళు సర్దుకున్నారు. మరి ఈరోజు మీ పశువు కూడా వచ్చింది కదా, మీరు సర్దుకోండి, మీరు కట్టేసుకోండి అని చెప్పిన దానికి నువ్వు మాకు చెప్పేవాళ్ళవా తెలుగుదేశం నా కొడకల్లారా అని చెప్పేసి మరి ఆ రోజు దాడి చేసి ఈ పాప చెల్లెలు ఈరోజు కూడా గుంటూరు హాస్పిటల్లో ఉంది. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చారు, ఈరోజు రిజిస్టర్ చేయాల. మరి ఈరోజు ఉదయం 7:30 ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చింది. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరుగుతూ ఉందో అప్పుడు నాకు ఫోన్ వచ్చింది. నేను వెంటనే డిఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పాను. అయినప్పటికీ ఇప్పటికీ సుమారు 9:30 వరకు కూడా పోలీసులు స్పందించడం లేదు. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదన్నా వైసీపీ వాళ్ళు కంప్లైంట్ చేయగానే ఎమ్మటే మోటార్ సైకిళ్ళు బయలుదేరతాయి, తీసుకొని వచ్చి పెట్టారు. తలకాయలు పగిలి చేతులు ఎరిగి ఫస్ట్ ఈ పాప యుఎస్లో చదువుకుంటాం మొన్న వచ్చింది. ఈ పాప మీద దాడి చేస్తుంటే పసిపిల్ల మీద దాడి చేస్తున్నారని చెప్పేసి అడ్డం పోతే ఈయన్ని కొట్టారు, ఆమెను కొట్టారు, ఇంకొక ఆమెను కొట్టారు. గతంలో కూడా దీనికి కౌంటర్గా మళ్ళీ ఒక ముసలామని తీసుకొని వచ్చి మళ్ళీ కౌంటర్ కేసు పెట్టి బ్యాలెన్స్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైన ఆలోచన. గతంలో కూడా ఒక కేసులో వాళ్లే ఒక ఘాటు పెట్టుకొని మరి తెలుగుదేశం నాయకుల మీద కేసు పెట్టేసి మళ్ళీ వాళ్ళు అంతకుముందు ఒక 4-5 కొడితే నా గుంటూరు హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి ఉండే. అప్పుడు నేను ఇన్ఛార్జిగా కూడా లేను, నేను హాస్పిటల్లో పరామర్శించొచ్చాను. ఆ కేసుని ఈ కేసుని కలిపి కొట్టేయించుకోవాలని చెప్పేసి ఒక తప్పుడు కేసు పెట్టేసి దాన్ని అలా చేశారు. ఈరోజు కూడా మళ్ళీ ఇంతమందికి ఇంత పెద్ద గాయాలు జరిగితే ఓ ముసలాంకి ఏదో చిన్న ఇది పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఇవాళ ఇది చేస్తున్నారు. నేను పోలీసు వారిని అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో మీరేం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి అరాచక శక్తులకు కొమ్ము కాస్తా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కస్టోడియల్ టార్చర్లకు గురి చేస్తూ పార్టీ కండవాలు కప్పుకోమని చెప్పేసి బెదిరిస్తూ ఈరోజు పోలీస్ శాఖ చేస్తున్న పని ఏంటంటే వైసీపీ నాయకులకి భద్రత కల్పించడం, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేయటం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బెదిరించి కండవాలు మార్పించటం. ఇలాంటి తప్పితే వీళ్ళకి ఈ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ సమస్య పట్టట్లా. ఎంతసేపు వేధింపులు. మాచర్ల చరిత్రలో ఎటువంటి ఏ ప్రభుత్వం అన్నా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్తున్నాను. ఆ రోజు కూడా కాకపోతే కొద్దిగా వాళ్ళకి ఫేవర్ ఏమన్నా చేశారేమో కానీ అక్రమ కేసులు పెట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నాయకుడి మీద వాళ్ళు కంప్లైంట్ ఇస్తే చిన్న గీత కూడా లేకుండానే 307 నన్ను చంపుతానన్నాడని ఒక పదాన్ని అడ్డం పెట్టుకొని, లేకపోతే మరికొందరని ఒక పదాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద 307లు కడతా ఉన్నారు. మనం ఆ రోజు చూసాం కారంపూడిలో మరి మా పార్టీ మండలాధ్యక్షులు ఉన్న లక్ష్మీనారాయణ గారి మీద వాళ్ళు దాడి చేసి వాళ్ళు మీసాలు తిప్పుతూ మరి R&B అతిథి గృహంలో బస మరి రాజమర్యాదలతో ఆడ ఉంటే ఎవరికైనా కడుపు మండుద్ది. అడగటానికి పోయిన వాళ్ళ మీద 307లు కట్టారు. అక్కడితో ఆగలేదు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అన్వర్ భాష మీద కేసు పెట్టారు. అంటే ఏ రకంగా మీరు ప్రవర్తిస్తున్నారు? మీకు సిగ్గనిపీయటం లేదా అని చెప్పి అడుగుతున్నాను. మీకు అంతరాత్మలు లేవా? మీ కుటుంబాలు లేవా? మీరు మనుషులుగా ఫీల్ అవ్వట్లేదా? పోలీస్ అంటే రాక్షసులా? ఇదే మీరు ఇచ్చే సందేశం? చంద్రబాబు నాయుడు గారి టైంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి ప్రవేశపెట్టారు. ఎక్కడుంది ఫ్రెండ్లీ పోలీసింగ్? దిశా చట్టం అన్నాడు, ఆడవాళ్ళకి రక్షణ అన్నాడు. ఎక్కడుంది దిశా చట్టం? దిశలని ఒక దిక్కుమాలిన చట్టాన్ని పబ్లిసిటీ కోసం మీరు వాడుకుంటున్నారు ఈ దిశ చట్టం ఎడ నిద్రపోతుంది ఇప్పుడు గుంటూరు హాస్పిటల్లో ఒక అమ్మాయి ఉంది ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు ఈ అమ్మాయి చెల్లెలు మళ్ళీ ఈ అమ్మాయి మీద దాడి చేశారు ఈయన మీద దాడి చేశారు ఏమా వైసీపీకి చెందిన ఆమె పిల్లని కొడుతున్నారని చెప్పేసి అడ్డం వస్తే ఆమెను కొట్టారు మీ పార్టీ ఉప సర్పంచ్ గడ్డపార్లు పట్టుకుని వీడియోలో కనిపిస్తుంటే ఏమి రౌడీ రాజ్యం చేద్దాం అనుకుంటున్నారా ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారా ఏం చేస్తారు ఎన్నాళ్ళు చేస్తారు మీరు ఒక్కడే చెప్తున్నాం ఎన్నాళ్ళు సాగుద్ది మీ ఆటలో జనం తిరగబడ్డ రోజు ఉత్సలు పోసుకుంటూ పరిగెత్తిస్తారు లేదో పెద్ద గొప్ప అనుకుంటున్నారేమో చేతగానే మూడవ జాతి కాదు నాలుగవ జాతి లాగా పోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని కాదు రాండి మరి పోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని ప్రజల మీద దాడులు చేస్తారా పోలీస్ శాఖ ఉన్నకెందుకు ఏమి వైసీపీ వాళ్ళకి కప్పం కడితే పెడుతున్నారా లేకపోతే వైసీపీ పోలీస్ స్టేషన్లో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా మీరు వైసీపీ కోసం ఉద్యోగాలు చేస్తున్నారా నేను ఒక్కడే చెప్తున్నా పోలీస్ శాఖ కస్టోడియల్ టార్చర్లు కానీ మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయి ఇక దయా దాక్షిణ్యాలు ఉండవు వ్యవస్థల్ని కాపాడాల్సిన పోలీసులు నిద్రను నటిస్తూ వాళ్ళకు ఊడిగం చేస్తూ పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు ఏమి ఎన్నాళ్ళు చేస్తారు ఇలా మీరు నువ్వు ఉద్యోగాలు చేయరా ఏమన్నా వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వస్తారా మీరు అదే ఇప్పుడే రండి అధికార పార్టీ ఉండగానే మేము ఎప్పటి వరకు చాలా సంయమనం పాటిస్తా ఉన్నాం అన్వర్ భాషాని మేము పలకరించడానికి వస్తే అవతల 5 మందిని కొట్టి మా మీద రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారా మీరు అక్కడే ఉన్నారుగా డిపార్ట్మెంటు మేము వచ్చిన కార్యక్రమం అన్వర్ భాషాని పలకరించడానికి వాళ్ళకేం అవసరం అక్కడ మీరు ఎందుకు వచ్చారని ప్రశ్నించలేరా ఎవడు మోచేతి నీళ్లు తాగిపోతున్నారు మీరు ఈ ప్రజలు కట్టిన పన్నులతో కాదా లేకపోతే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ నాయకులు ఏమన్నా ప్రత్యేకంగా మీకు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారా కాబట్టి ఒకటే చెప్తున్నా మాకు కూడా సహనం చచ్చిపోతా ఉంది మేం కేసులు కాదు బ్రహ్మారెడ్డి కేసు పెడితే నువ్వు లేదో 2 నెలల్లో 3 నెలల్లో ఈ కేసును అడ్డం పెట్టి దూరం చేయగలదంటో బ్రహ్మారెడ్డి కేసు పెడితే ఇప్పుడు అవసరమైతే జైల్లో కూర్చుంటాను తప్పితే నేను పోతానని చెప్పేసి మరి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మాత్రం నేను ఇక నుంచి జరిగేది ఏదైనా సరే మీకు అవసరం అనుకుంటే మేం మా కేసుల మీద మా నాయకుల మీద మా పార్టీ క్యాడర్ మీద మీరు కేసులు పెట్టాలనుకుంటే మేము ఒక పిలిపిస్తాం మీకు ఎంతమంది కావాలో చెప్పండి ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ఈ వైసీపీ పార్టీ సంఘతో మేము తేల్చుకోవడానికి కూడా సిద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు ఆ లోకేష్ గారి ప్రోగ్రాం జరుగుతా ఉంటే భయభ్రాంతులను చేయాలి గ్రామాల్లో ఏం నువ్వు ఆపితే ఆగుద్దా అది ఒక సునామీ గుర్తుపెట్టుకోండి నువ్వు కాదు పులివెందల్లో మీ నాయకుడు కూడా ఏమీ చేయలేకపోయాడు మా పెద్ద ఆయన పులివెందలు వచ్చినప్పుడు జన సముద్రం అయిపోయింది పులివెందల గుర్తు పెట్టుకోండి మీరు పిచ్చి పిచ్చి వేషాలేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది